నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలో ఇసుక మాఫియా రాడిలో తీవ్రంగా గాయపడ్డ తేజ టీవీ రిపోర్టర్ గట్టు భరత్ను బీఎస్పీ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి గణేష్ పరామర్శించారు. జిల్లా నాయకుల అండదండలతో స్థానిక నేతలు సైతం దాడులకు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజాధనాన్ని వృధా చేస్తూ బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న మంత్రి అనుచరుల తప్పును ప్రశ్నించిన జర్నలిస్టులపై దాడి చేయడం కరెక్టు కాదని తెలిపారు. బెదిరింపు రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.